ప్రస్తావించిండు టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఇష్యూ. అదే ఆ రోజు నా పేరుతో సహా ఆనాటి మా సహచర ఎంపీల పేర్లు నిన్న తన ప్రెస్ కాన్ఫరెన్స్లో రెఫరెన్స్ చేస్తూ కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మమ్మల్ని ట్యాపింగ్ చేస్తుందని ఆరోపణ చేసినటువంటి మాట గురించి మాట్లాడిండు. ఎస్, ఆ రోజు ఆరోపణ చేసినాం. చేసినప్పుడు నువ్వు కూడా తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ ఆరోపణలను విచారణ జరిపి నిజాయితీగా అందుకు సంబంధించిన ఏదైనా చర్య తీసుకొని ఉంటే బాగుండే. కానీ ఏ హక్కుల కోసమైతే మనం కొట్లాడినామో, ఏ ప్రజాస్వామిక విధానం కోసమైతే కొట్లాడినామో, అటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా మీరు అంతకంటే ఎక్కువగా ప్రతిపక్షాలు అణిచివేయడానికి, మీ పార్టీ నాయకత్వాన్ని అణిచివేయడానికి, వ్యవస్థను కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించి అంతకంటే ఎక్కువగా నియంతృత్వ విధానంగా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఏ విధంగా సమర్థించుకుంటున్నారు అని అడుగుతా ఉన్నాం. మా మీద విచారణ జరిగిందని చెప్పినాము, మాకు సంబంధించిన ట్యాపింగ్ జరిగిందని చెప్పిన మాట మేమేం తప్పించుకోవట్లేము, బరాబర్ డిమాండ్ చేసినాం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నీవు దాని మీద విచారణ చేయకపోగా అంతకంటే ఎక్కువ విధానాన్ని అవలంబించి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అణచివేయడానికి కావచ్చు, నీ పార్టీ నాయకత్వానికి కావచ్చు, అధికారులకు సంబంధించి ఒక పూర్తిగా ఏమి తప్పే ఉన్నది మాట్లాడుతూ మళ్ళా ఏమున్నది, ఇద్దరు ముగ్గురు లంగల టెలిఫోన్లు ట్యాబ్ చేస్తాయంటే 10 ఏళ్ళు మంత్రి చేయకముందు రాజకీయ అవగాహన లేదనుకుంటే ఒక మాట మాట్లాడుతుంది. కానీ 10 ఏళ్ళు మంత్రిగా ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న తర్వాత కూడా ఇటువంటి మాటలు మాట్లాడితే, మీరు మమ్మల్ని ప్రస్తావించారు కాబట్టి మేము ఇలా బరాబర్ అడుగుతాను. ఎస్, మీరు ఎందుకు ట్యాపింగ్ చేసారో జవాబు చెప్పమని అడుగుతున్నాం. దాని మీద నోటీసులు ఇవి ఏమని, ముందు ప్రజాస్వామికానికి వ్యతిరేకంగా, పర్సనల్గా ఉండే హక్కులకు వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా ఎందుకు చర్యలు తీసుకున్నావు దాన్ని సమర్థించే ముందు జవాబు చెప్పినాక మాట్లాడు కదా. విమర్శ సంబంధం లేదన్నాడు, ముందెందుకు చెప్పిండు, ఆ ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం. ఈజ్ ఓన్లీ కమెంట్, నా స్టేట్మెంట్ కాదు అది. ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం అన్నాడు. సంబంధం లేనప్పుడు ఆనర్ చెప్పాలి, నాకు సంబంధం లేదు ముందు నుంచి చెప్తే పర్వాలేకుండే, ఇద్దరు ముగ్గురు లంగల చేసినని నీ ప్రభుత్వం ఒప్పుకుంది. మంత్రిగా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మీ ప్రకటన వచ్చి అవును ఇద్దరు ముగ్గురు లంగలే చేసినాం, ఏంది అయితే ఎందుకంటే లొల్లిని తాండవు అన్నాడా లేదా? అన్నంకీల సంబంధం లేదంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు? ఆయన నా మాట కాదు ఇది. ఇది అరే ఇప్పుడు మేము అందుకే వాళ్ళకి స్వేచ్ఛ ఇస్తున్నాం, వాళ్ళు బరాబరుగా దానికి స్పందిస్తారు. మేము చెప్తేనే స్పందించాలని ఎందుకు వాళ్ళకు? ఎవరెవరో పేర్లు తీసిండో ఆనాడు వీళ్ళంతా అధికారులు పేర్లు తీసిన వాళ్ళు, వాళ్ళు సోమౌంటోగా ఏమేమి జరిగినా చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకోవాలి. ఆనాడు కొంతమంది అధికారులు ఉన్న వాళ్ళ పేర్లు తీసిండు, ఇప్పుడు ఉన్నటువంటి అధికారుల పేర్లు తీసిండు, అధికారుల నిర్ణయం అంటే నిబంధన ఎత్తుండు, దాని అధికారులు తప్పకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళు స్పందిస్తారు వాళ్ళ పక్షాన. మేమెందుకు? వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఈ ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ముందు తీసుకొని పోయినరు. బాధ్యత నువ్వు తప్పించుకొని ప్రభుత్వం చూడగానే వాళ్ళని నెట్టేస్తే ప్రభుత్వ విధానం ఏదైనా చేస్తే బాధ్యత మా ప్రభుత్వం చేసిందని చెప్తాం మేము, తప్పించుకోము.